మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పర్యటించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇటీవలి కాలంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. నార్సింగి శివారులో వర్షాలకు ఎన్హెచ్ 44 పై వర్షపు నీరు వచ్చిందని, అది నిర్మూలించడానికి ఈ ప్రాంతంలో బాక్స్ కల్వర్టు నిర్మాణం చేస్తామని, వల్లభాపూర్ నుంచి నార్సింగి వైపు సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుందని నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి, ఇకపై ఎంత పెద్ద వానలు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం నార్సింగి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలారం బాబు కూతుర్ల పుట్టుపంచల శుభ కార్యానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎర్ర అశోక్ గుప్తా, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంజనూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బాక్స్ కల్వర్ట్ కట్టాల్సింది, మరి దాన్ని ఆ డిజైన్ మార్చేసి చిన్న చిన్న పైపు నుంచి కట్టడం వల్ల మరి నిన్న జరిగిన వర్షాల వల్ల చాలామంది ఇబ్బంది కలిగింది. ఒకరు కారు పోతే వ్యక్తులు పిల్లలు కారు పట్టిబడి వాళ్ళకు ప్రమాదం బయటపడ్డారు. అతనైతే చనిపోయింది. మరి ఏది ఏమైనా ఇది నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మంచి బాక్స్ కల్వర్ట్ కట్టి మరి ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బంది రాకుండా, ఎంత పెద్ద వర్షాలు పడ్డా ఇబ్బంది రాకుండా మరి మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఇక్కడ నేషనల్ హైవేలతో మాట్లాడి బాక్స్ ఇంత కల్వర్టు కట్టించి శాశ్వత పరిష్కారం చేస్తూ మరి ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్ కూడా మరి బల్వాపూర్ వరకు కంటిన్యూషన్ చేస్తే రాంగ్ రూట్లో వస్తున్నారు. ఇదొకటి కూడా డిఫెక్ట్ రోడ్, డీజిల్ రోడ్ డిఫెక్ట్ ఉంది. ఈ బల్వాపూర్ వరకు నార్సింగ్ నుంచి బల్వాపూర్ వరకు సర్వీస్ రోడ్తో పాటు ఇక్కడ బాక్స్ కల్వర్టు కూడా కట్టిస్తారు.